బాగున్నారా? నేను మీ సుమా గోవింద్ అండి. నేను చాలా బాగున్నా. ఈరోజు ఎగ్ పెప్పర్ గ్రీన్ మసాలా చేస్తున్నానండి. కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి చూపెడతాను. కావాల్సినవి ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నానండి, టమోటాలు ఒక రెండు, కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి. తెల్లగడ్డ పీసులు వచ్చి ఒక 10 తీసుకున్నాను. అల్లం ముక్కలు ఒక ఇంచు పీసులు ఒక రెండు తీసుకున్నాను. కరివేపాకు 5, పచ్చిమిర్చి తీసుకున్నాను, లవంగాలు, కట్ట, మిరియాలండి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేయాలి. పేస్ట్కి జార్లో వేస్తున్నాను అండి. అన్నీ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. లవంగాలు ఒక 6-7 పీసులు తీసుకోండి, సరిపోతాయి. పట్ట వచ్చి 1 ఇంచ్ తీసుకున్నానండి, 1 పీసు. పెప్పర్ అండి, దీనికి కావాలి పెప్పర్ ఎక్కువ వేయాలి. ఒక 3 స్పూన్లు ఉంటాయండి పెప్పరు, వేస్తున్నా. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకురావాలి. పేస్ట్ వేసుకొచ్చేసానండి. ఇలా వస్తుంది, బాగా మెత్తగా వేసేసేయండి. ఆలు వేసుకోండి, దీంట్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఆలు ఒక నేను 2-3 వేస్తాను, కట్ చేసి సన్నగా. ఆలు వేసుకోండి. కావాల్సిన వచ్చి సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడరు, ఆయిల్ అండి, అంతే అండి కావాల్సినవి. తయారీ విధానం చూపెడతాను. స్టవ్ ఆన్ చేద్దామండి. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వచ్చి 1 3 స్పూన్స్ వేసానండి. వేడవ్వాలి ఆయిల్. 10x తీసుకున్నానండి. ఇవి బాగా అది చాక్తో ఘాట్లు పెట్టుకోండి. అన్నీ పెట్టుకోవాలండి, ఒక 4 సైడ్స్ పెట్టుకోండి అట్లా, ఎందుకంటే మసాలా బాగా పట్టద్ది, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైందండి. దీంట్లో ఏం తాలింపుకి ఏం వేసేది లేదండి, డైరెక్ట్ ఈ పేస్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ పేస్ట్, అది వేసేసి ఇవ్వండి. సింపుల్ అండి, చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. సడావడిగా చేసుకునే కర్రీస్ అండి ఇవి. పసుపు 1/2 స్పూన్ వేస్తున్నా. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. కారం, స్పైసెస్ ఆల్రెడీ ఉన్నాయి, పచ్చిమిర్చి వేసాను, పెప్పర్ వేసాను కదా అండి. కారం 1/2 స్పూన్ వేస్తున్నా, హాఫే వేస్తున్నా. కావాలంటే ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆపేయచ్చండి అది కూడా. కారం, సాల్ట్ వచ్చి 1 స్పూన్, 1/4 స్పూన్ వేస్తున్నానండి. ఈ టైంలోనే ఆలు వేసేసేయండి. దీంట్లో మీరు ఆలు వేస్తేనే చాలా బాగుంటుందండి మీరు తినేటప్పుడు. ఈ మసాలా ఫ్లేవరు ఆలుకి సూపర్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీ ఆప్షన్ అండి, ఆలు కావాలంటే వేసుకోండి, నేనైతే వేసుకుంటాను. ఇట్టి ఎగ్తో చేసేసుకోవచ్చు, నేనైతే ఆలు యాడ్ చేస్తాను, కనీసం 1 2 అన్నా వేస్తాను. ఇది మసాలా బాగా కుక్ అయ్యేసరికి కొంచెం వేగాలి కదండి, పచ్చి స్మెల్ పోవాలి కదా, ఆ టైంకి ఆలు కూడా ఆల్మోస్ట్ కొంచెం కుక్ అవుతుంది. అయిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేస్తున్నానండి, సన్నగా తుంచేసేసేయండి.
కొంచెం కుక్ అవ్వాలి కాసేపు మళ్ళీ ఎగ్గేస్తాను ఎగ్స్ వేద్దామండి చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఫేవరెట్ కర్రీస్ అండి ఇది ఇది ఒకటి అండి కొన్ని ఉన్నాయి మా ఇంట్లో మాకు బాగా ఇష్టమైన కర్రీస్ మా పిల్లలకి మా వారికి నాకు మా గెస్ట్లకు కూడా అండి మాకే కాదు ఇష్టమైన కర్రీస్లో కొన్ని ఇష్టలో ఇది ఒకటి ఇది కూడా ఒకటి అండి కొంచెం వాటర్ వేస్తున్నా ఒక అరగ్లాస్ వేసుకోండి వాటర్ సరిపోతుంది స్పైసీగా ఈ ఈ కర్రీ కూడా అండి నేను ఎగ్ మెరియం చేశాను కదా నా వీడియోస్లో మీరు చూసుంటారు లేదంటే చూడండి ఎగ్ మెరియం చేస్తున్నా అది స్పైసీగా ఉంటుంది ఇది ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఇది అసలు సూపర్ దేనికి దానికే అండి టేస్ట్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కాసేపు కుక్ చేద్దామండి కుక్ అవ్వాలండి కుక్ అవ్వనండి ఒక్కసారి చూద్దాము అడుగు పట్టద్ది అప్పుడప్పుడు కొంచెం అట్లా చూసుకోండి చూసుకొని లిడ్ పెట్టుకోండి చూద్దామండి అయిపోయి ఉంటుంది అయిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఆలు ఒకసారి చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే ఒకవేళ ఆలు మీరు వేసుకుంటే ఇట్లా ఆలు ఉంటుంది కదండి ఇట్లా కట్ చేసి చూడండి ఈజీగా అట్లా కట్ అయిపోయిందంటే కుక్ అయిపోయినట్టు అయిపోయిందండి నాకు చేసుకొని ట్రై చేసి తిని కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో టేస్ట్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రోజు ఒక్కొక్కరు పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి హ్యాపీనెస్ బాగుంది నాకు ఇప్పుడు ఇంకా వంటలు బాగా చేస్తాను మంచిగా పెడతాను వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్